చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడతాం, ఎంత ఇబ్బంది పడతాం, ఎంతో ఎవరు ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా ఒంటరిగానే ఎంతో పనిచేస్తాం, కానీ చివరకు మనుషులు మనల్ని నిందిస్తారు, అవమానిస్తారు, మన పైన పడి ఏడుస్తారు, మనం అంటే పడినట్టు చేస్తారు. ఎప్పుడో నీ జీవితంలో ఇలాంటి స్థితి గుండా వెళ్ళావా? ఇలాంటి పరిస్థితి గుండా వెళ్ళావా? నువ్వు అక్కడ ఉండడం కారణం దేవుడే. దేవుడిని నా పనులు పెట్టాడు, దేవుడిని నడిపిస్తున్నాడు, కానీ నువ్వు నిందలు పాలవుతున్నావు, నువ్వు బాధతో కుమిలిపోతున్నావు. అనవసరంగా దీంట్లోకి వెళ్ళానే, అనవసరంగా ఇందులో ఉన్నానే, ఎందుకయ్యా నన్ను తీసుకొచ్చావని చెప్పి దిగులు పడిపోతున్నావు, బెంగపడిపోతున్నావు. సగమా, నీలానే ఒక వ్యక్తి ఆలోచించవచ్చు, కానీ నీలాగా ఆలోచించలే, వేరొక విధంగా ఆలోచించాడు. నేను చెప్పను ఎవరో, అప్పటికే లోకమంతా పాపం చేసి పెళ్లికి వెళ్ళి పెళ్లి చేసుకుంటారట, ఇష్టాసరంగా త్రాగుడుకు వ్యసనాలకు బానిసైపోయి వారి హృదయపు కోరికలంతటినీ తీర్చుకుంటున్న సమయంలో దేవుడు చెప్తాడు, నోవా, ఒక ఓడ కడతావా, ఒక ఓడ కడతావా? నోవా ఓడ కడుతూ ఒకవైపు జనందరినీ పిలడం ప్రారంభించాడు, ఒకవైపు దేవుడు పనిచ్చాడు, ఆ పని నమ్మకంగా చేస్తూ ఇంకోవైపు అక్కడ నివసిస్తున్న ప్రజలందరినీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరినీ పిలవడం ప్రారంభించాడు. చెప్తున్నాడు, ఒక పెద్ద ఘోరమైన వర్షం పడబోతుంది, ఘోరమైన వర్షం పడబోతుంది, త్వరగా వచ్చేసేయండి, దేవుడు రక్షణ వాళ్ళకు వచ్చేసేయండి అని చెప్పి ఎంత బతిమరణ విరతనంగా మాట్లాడుకున్నారు, విచ్చలవిడిగా మాట్లాడుకున్నారు, ఇష్టాసారంగా తిట్టేశారు, ఎన్ని భూతులు వస్తే అన్ని భూతులు వాడారు. చూడు, ఈ లోకంలో ఇలాంటి ఒక పరిస్థితి దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తిని ఎదుర్కొంటాడు. అందుకే కదా మనం కేవలం గొప్ప ఘనత మహిమ పొందడానికి మాత్రం పిలువబడలేదు, కానీ శ్రమను అనుభవించడానికి కూడా మనం పిలువబడ్డామని లేఖనాలు చెబుతున్నాయి. నిరాశపడిపోక, ఈ లోకంలో శ్రమ గుండా వెళ్ళాలి. శ్రమ అనుభవించినప్పుడు అయా నీకు వందనాలని చెప్పి ఆ శ్రమను మనం చూసి సంతోషంగా వెళ్ళిపోవాలి. కారణం, ఆ శ్రమతర గొప్ప విజయాన్ని, గొప్ప ఉన్నతమైన కార్యాలు మన దేవుడు జరిగిస్తాడు. చూడు, ఒకరి లోకంలో ఎవరైనా వారి కొరకు మన ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు, అందులో ఎంత శ్రమ ఉందో అయినప్పటికీ మనం తలపెట్టినప్పుడు వారిని సంతోషపడతారు. ఎవరికైనా ఒకవేళ మీ ఇంట్లో బాగోకపోతే, మీకు దగ్గరలో ఎవరికైనా బాగోకపోతే, వారి కోసం నువ్వు ప్రయాసపడినప్పుడు, రాత్రి పగలు వారితో నేను ఉన్నప్పుడు వారు ఎంత నీకు రుణపడి ఉంటారు చెప్పా. నేను చెప్పన, దేవుని పనిలో కూడా దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు దేవుడు నీకు రుణపడి ఉంటాడు. దేవుడు కూడా నీ గొప్ప కార్యాలు చేస్తాడు. నీ కొరకు తన స్తోమతంతా ఉపయోగించడానికి ఇష్టపడుతున్నాడు. నిరాశపడిపోతా, దుఃఖపడిపోతా. నోవా దుఃఖపడిపోలే, నోవా నిరాశపడిపోలే. ఎన్నెన్ని మాటలు వినుంటాడు చెప్ప. ఆ ఓడ ఒకరోజు రెండు రోజులు కాదు, ఎన్నో సంవత్సరాలు ఓడ కట్టాడు. ఆ పని చేస్తున్న వారు కూడా ఎన్ని మాటలు వింటారు, పిచ్చివాడు ఎక్కడ వాడేందుకు రాని, పిచ్చివాడులా ఉన్నాను అని ఎన్ని మాటలు ఉంటారు. నేను చెప్తున్నాను, నేను ఎన్ని మాటలున్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాడు. ఈ ఉదయం దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను నీకు, పట్టించుకోద్దా. కొంతకాలం ఈ లోకంలో ఈ నిరాశ కాలము కొంతకాలమే. నేను మరలా చెప్తున్న, నిరాశ కాలము కొంతకాలమే. ఈ రిలేషన్షిప్స్ అన్నింటినీ కూడా దాటబోతున్నావు, ఉన్నతమైన రిలేషన్షిప్లో వెళ్ళబోతున్నావు. ఈ లోకపు బంధాల్లో, ఈ లోకపు చెరలోంచి అన్నిటి నుంచి విడిపించబడబోతున్నావు, ఆనందంలోకి వెళ్ళబోతున్నావు. దేవుడు ఎలాంటి ఒక వ్యక్తిగా నేను నిర్మించాడో ప్రారంభంలో, అటువంటి వ్యక్తిగా నువ్వు స్వాతంత్రాన్ని అనుభవించబోతున్నావు. ఈ లోకంలో దాన్ని మనసులో పెట్టుకొని, ఆ స్వాతంత్రాన్ని మనసులో పెట్టుకొని నువ్వు స్వేచ్ఛగా స్వతంత్రుడిగా బ్రతకడానికి ఇష్టపడవు. నువ్వు బైబిల్ చెప్తుంది, శ్రమ పడ్డానికి మనం భాగ్యం ఎంచుకోవాలి. అవును, శిష్యులందరిని కూడా చెరసాల్లో పెట్టి ఇష్టాసారం కొట్టినప్పుడు వండరట, ఈ నామం కొరకు మేము శ్రమ పడ్డానికి యోగ్యులుగా ఎంచుకుంటున్నాం, పర్వాలేదు, ఏం పర్వాలేదు. ఈరోజు నీతో మీ అత్తగారు సరిగా లేరేమో, ఈరోజు నీ భార్య సరిగా లేదేమో, భర్త సరిగా లేడేమో, ఉన్నదంతా కూడా నష్టానికి అయిపోతుందేమో, ఏం నా జీవితం అసలు అని చెప్పి నిరాశపడిపోతున్నావేమో. లేదు, వీటిని దేవుడు బాగు చేస్తాడు, నీకు అనుకూలంగా మారుస్తాడు.
నువ్వు ఆయనకు అనుకూలంగా మారుతావా? ప్రేమించు, నువ్వు ప్రేమించు. ప్రేమించినప్పుడే కదా గొప్ప కార్యాలను చూస్తావు. దేవుని ప్రేమ అన్న మాటలో ఏం దాచి ఉంచబడిందో అవన్నీ నువ్వు చూడగలుగుతావు ఎప్పుడైతే నువ్వు ఆ ప్రేమను చూపించడం ప్రారంభిస్తావు. విసిగిపోక, విసిగిపోక. ఈ లోకం ఇది ఇదందరికీ జరిగేదే. నువ్వు దాన్ని వింతగా చూడమాక. నువ్వు దాన్ని ఎప్పుడైతే లోపల తీసుకుంటావో ఇక జరుగుతుంది. దీంట్లో నేను ఈ విధంగా ప్రేమ చూపించాలని, అప్పుడు నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. కళ్ళు మూసుకుంటావా? యువదిని గురించి ప్రార్థన చేస్తున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు ఎందులో నిరాశపడిపోయారో నాకు తెలియదు. ఏది వారి హృదయ అంతరంగాల దుఃఖాన్ని కలుగు చేస్తుంది నాకు తెలియదు. ఏ రిలేషన్షిప్ వారి జీవితంలో బోరింగ్ అనిపిస్తుందో నాకు తెలియదు. ఏ రిలేషన్షిప్ వారి జీవితం నేల కూల్స్తుందో నాకు తెలియదు. ఏ రిలేషన్షిప్ ఇక వద్దు అనుకుంటున్న వ్యక్తులున్నారో నాకు తెలియదు. కానీ ఈ ఉదయం అట్టి మనసుంచి వారిని బయటకు తీసుకొచ్చి నీ గొప్ప నెమ్మదిని వారికి కలుగు చేయమని కోరుతున్నాను. గొప్ప ప్రశాంతతను వారికి ఇవ్వండి. నీ గంభీరమైన కార్యాలు వారికి జరిగించండి. నా తండ్రి, ఇప్పుడే ప్రతి రిలేషన్షిప్ కట్టబడిన గాక, నీ నెమ్మదితో కట్టబడిన గాక, నీ సమాధానంతో కట్టబడిన గాక, ఆత్మ కలిగించు ఐక్యతను నీ ప్రజలు కాపాడుకుంటూ ముందుకెళ్ళేవారుగా ఉంచండి. నీ గొప్ప నెమ్మదిని ప్రకటించు. దేవుని సమాధానం నీ బిడ్డలకు ప్రకటించు నాన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. విసిగిపోద్దు, అలసిపోద్దు. గొప్ప కార్యాలు అందుకు నువ్వు ముందుకెళ్తున్నావు. గాడ్ బ్లెస్ యు. సీ యు టుమారో.